వెల్కమ్ బ్యాక్ టు టీఆర్ వైజాగ్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రెవెన్యూ డివిజన్. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి ముందస్తు ఎన్నికలు వచ్చేస్తాయనే ప్రచారం చాలా విపరీతంగా కొనసాగుతోంది. అది ఎలా జరుగుతుంది అనేది కనీసం రాజకీయ నాయకులు కూడా అడగడం చాలా విచారకరం. అయితే దీనికి ముఖ్యం ఓటర్ లిస్టు. ఈ ఓటర్ లిస్ట్ అనేది సరిచేయాలనే విషయం రాజకీయ నాయకుల్లో చాలా తీవ్రంగా ఉంది. అయితే డోర్ టు డోర్ వెళ్ళి ఈ ఓటర్ లిస్ట్ని చెక్ చేయాలని బిఎల్ఓలకు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ నెల 21 నుండి ఆగస్టు 21 వరకు వీరంతా ఇంటింటికి వెళ్ళి ఓటర్ లిస్టులో డెత్లు ఉన్నాయా చూస్తారు, ఓటర్లు నమోదు చేయాలా చేస్తారు, ఎక్కువ మంది అదే ఇంట్లో ఉన్నారా చెక్ చేస్తారు, డోర్ నెంబర్ ప్రతి ఓటర్ ఇంటికి ఉండాలనేది నమోదు చేస్తారు, ఓటర్ లిస్టులో మేలుకు బదులు ఆడ మగ ఉందా చూస్తారు, దీంతోపాటు వికలాంగులు ఉన్నారా, 100 సంవత్సరాలు వయసు గల వారు ఉన్నారా ఖచ్చితంగా వెరిఫై చేస్తారు. ఇవన్నీ వెరిఫై చేసిన తర్వాత ఆగస్టు తర్వాత 9వ నెలలో ఈ వివరాలను ప్రభుత్వానికి సమర్పిస్తారు. ఆ తర్వాత 10వ నెలలో అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఇవన్నీ జరిగిన తర్వాత మాత్రమే ఓటర్ లిస్టుని చెక్ చేసిన తర్వాత ఈ ఓటర్ లిస్టుపై మరలా రాజకీయ నాయకులు అభిప్రాయం తీసుకున్న తర్వాత కదా ఎలక్షన్కి వెళ్ళాలి. కాబట్టి ముందస్తు ఎన్నికలు అనేవి రావు. ఈ మేరకు నర్సీపట్నం ఆర్డీఓ బిఎల్ఓలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశ వివరాలను తీసుకొని వివరాలను మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ టీవెట్ వైజింగ్. Me, M.A. Raju. Today I am not telling the lies. 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 I am not telling the lies.